సినీ ఫకీలు నాటు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పార్వతీపురం మన్యం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని అలమండ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించి స్కూటీతో పాటు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వంశీ అనే ఒక వ్యక్తి స్కూటర్ అంతర్భాగంలో నాటుసారా రవాణా చేస్తుండగా వాహనాన్ని తనిఖీ చేసి స్కూటీ అంతర్భాగంలో ప్రత్యేకంగా అమర్చిన ఇంజన్లో సుమారు 250 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. చిన్న కర్రలు ఆడుతుంటే పాస్పోర్ట్ మోసం అయ్యే అలా నాటుసారా స్కూటీలో తీసుకొస్తున్నాను సమాచారంతో మనం రూట్ వాచ్ చేయించుండగా వెంకటపేట జంక్షన్ కొత్త సదరు వ్యక్తిని అదుపులో తీసుకుని వంశీ అనే వ్యక్తిని అదుపులో వెహికల్ చెక్ చేస్తే స్కూటీలో ఎటువంటి సారా ప్యాకెట్లు కానీ ఇవి కనబడట్లేదు. మరింత లోతుగా విచారించి తర్వాత వెహికల్ నుంచి వచ్చే వాసన బట్టి ఎంత చూస్తే తీరా వచ్చేసరికి మనకి అసలు గతంలో మన ఎటువంటి కూడా ఎవరికి అనుమానం రాకుండా కొన్ని ప్రత్యేక అల్మరాలు అమర్చి ఫ్రూట్ ట్రస్ట్ ప్రాంగంలో అలాగే స్కూటీ ముందు భాగంలో తర్వాత ఇంజిన్ సమీపంలో కూడా ఇవన్నీ కూడా ప్యాకెట్లు జాగ్ చాలా చాకచక్యంగా అమర్చి దాన్ని గత కొన్నాళ్ళుగా రవాణా చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా నేను 2 సార్లు బట్టివాల్స్ చెక్పోస్ట్ ఏరియాలో కూడా తనిఖీ చేసినప్పుడు కూడా ఖాళీ బండే వచ్చేది. డౌట్ వచ్చినా కూడా 2-3 సార్లు అడిగినా కూడా సార్ వాడు సరిగ్గా కూడాను ఇది నేను మామూలుగా తీసుకొచ్చాను సార్ నాకు ఎటువంటి సారా లేదు కూడా చెప్పాడు. కానీ వీటి చాలా చాకచక్యంగా అసలు మనసులో అదే మన డిపార్ట్మెంట్లో బాల్తా కొట్టించి వీడి సారా వ్యాపారాన్ని ఈ సారా డిక్కి కింద భాగంలో తర్వాత వేరే ప్రత్యేక అల్వరాలు వచ్చేసి సిటీ ప్రాంతంలో ఈ గంజాయి లాంటి కేసుల్లో జరగే చూస్తాం. సారా కేసులు ఇది చాలా ఇది మొదటి కేసు. మనం ఈ మధ్య కాలంలో పట్టుకుందంటే చెరువు మురికి కాలంలో నాటు సారా కేసులు తీసాము, తర్వాత ఈ తుప్పల్లో తర్వాత ఎటువంటి భూమిలో పాతి పెట్టిన తీసాం. కానీ బట్ రవాణా చేస్తూ డిక్కీలు కాకుండా ఓపెన్గా కాకుండా దానికి ప్రత్యేకంగా మళ్ళీ అల్మర్లు ఏర్పాటు చేసి ఎవరికి అసలు మనం గతంలో ఒక సినిమా కూడా మనం చూసుంటాం బీదర్ నుంచి ఇసుక తీసుకొచ్చి బొల్లో ఏ విధంగా తెప్ప చేశారో ఆ విధంగా కూడా వీళ్ళు పేరుకే బండి తర్వాత లోపలంతా కూడాను అసలు మనకి ఎవరికీ అనుమానం రాకుండా ఇలాంటివి ఫస్ట్ కేసు. ఇంక ఇలాంటివి కూడా ఇంకా త్వరలో ఇలాంటివి ఎక్కడ ఉన్నా కూడా క్షుణ్ణంగా ఇక్కడ నుంచి ప్రతి వెహికల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక చర్యలు తీసుకుంటాం.